करता है दीवानों, यीशु मसीह चंगाई करता है। इस दुनिया में रहने वाले दीवानों, इस दुनिया में रहने वाले दीवानों, यीशु मसीह के पास आओ दीवानों, यीशु मसीह के पास आओ।
బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. 14వ అధ్యాయం 430 పేజ్ నెంబర్ 8. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును, మిక్కిలి బాధ నొందును. నిజంగానే చూడండి, మరి పుట్టిన పిల్లలు మనం చాలా సంతోషపడతాం, మంచిదే, పిల్లలు దేవుడిచ్చు బహుమానము. మరి వారు పుట్టినాటి నుంచి వాళ్ళకి అన్ని బాధలే. ఇక్కడ క్లియర్గా రాస్తుంది, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధ నొందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కడమడునట్లు వాడు నిలవక పారిపోవును. నీడ ఈరోజు కొంతసేపు ఇక్కడ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఒక టైం గడిచే కొందుకి నీడ మారిపోతా ఉంటుంది అన్నమాట. అంటే మానవ జీవితం ఎలాంటిది అనేది యోబు చెప్తున్నాడు. యోబుకు వచ్చిన బాధను బట్టి, శ్రమను బట్టి ఆ యొక్క స్నేహితులు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళందరికీ జవాబిస్తూ ఉన్నాడు. ఇది యోబు చెప్తున్న మాటలు అన్నమాట. కాబట్టి బాధ ఉంది, వాడిపోతారు, తర్వాత నీడపోయినట్లుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా, అట్టి వాణి మీద నీవు కనుదృష్టి ఉంచున్నావు. ఇలాంటి వాళ్ళ మీద దేవుని కనుదృష్టి ఉంచాడు కాబట్టే ఈరోజు ఇప్పటి వరకు మనం సజీవులుగా వాడిపోయే వాళ్ళం, బాధ నొందే వాళ్ళం, నీడలాగా నిలకడ లేకుండా ఉన్న వాళ్ళని నిలకడగా ఉండగలుగుతున్నామంటే అది దేవుని యొక్క మహాకృప. ఎన్ని స్తోత్రాలు నువ్వు చెప్పినా ఆయనకు నువ్వు రుణస్థుడివే, అంటే ఇంకా నువ్వు చెప్పాల్సిన వాడివే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ఉదయం లెక్కని ప్రభువుని స్తుతించాలి. ఉదయం లెక్కని ప్రభు, నువ్వు కళ్ళు తెరిచిన వెంటనే ప్రభువా నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలయ్యా. ఎంతోమంది రాత్రి దినం చూడని వారు ఉన్నారు, నువ్వైతే నాకు ఈ ఆయుష్ ఇచ్చావని ఎప్పుడు కూడా దేవుని స్తుతించవద్దు. మన లైఫ్ యొక్క స్థితి గతి చెప్తున్నాడు ఇక్కడ. ఏమనో తెలుసా, మనమంట కొద్ది దినములు గలవాడై ఉంటామంట. తర్వాత ఏంటి తెలుసా, అప్పుడే వికసిస్తాం, మళ్ళీ సాయంత్రం కాలం ఏమవుతాం, పెరిగి వాడిపోతామంట. తర్వాత నీడ కనపడిపోవునట్లు వాడు నిలవక పారిపోవునంట. అట్టి వాణి మీద నువ్వు కనుదృష్టి ఉంచున్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించుచున్నావు. చూసారా, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి ఏం చేస్తున్నావు, ఆయనే పిలుస్తున్నాడు, వచ్చేయమని పిలుస్తూ ఉన్నాడు, రప్పిస్తున్నాడు తీర్పు తీర్చడానికి. ఒక దినాన మనం అందరం కూడా ప్రభు తీర్పులో మనం నిలబడాలి. ఒకరోజు నిలబడతావు, ప్రభు అడుగుతూ ఉంటాడు, అమ్మా ఆ రోజు నువ్వు అలా మాట్లాడు, అయ్యా అది చేసావంటే మధ్యలో యేసు మధ్యవర్తిగా ఉండి అయ్యా నిజమే చేశాడు, మళ్ళీ ఇదిగో ఇక్కడ క్షమాపణ అడిగాడయ్యా, ఇక్కడ ఇలా అడిగాడని ఆయన మనకేం చేస్తుంటాడు, ఒక ఉత్తరవాదిగా లాయర్గా ఉండి మన పక్షాన ఆయన వాదిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. తర్వాత చూడండి, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. చూసారా, పాప సహితునిలో నుండి, పాపము లేని పాపము కలిగిన వాడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పుడతారా, పాపంలోంచి పాపమే వస్తుంది, కానీ పాపంలోంచి పాపం లేకుండా వస్తుందా? అందుకే యేసుప్రభు వారు ఏం చేశారు, కన్యక గర్భను పుట్టడానికి గల కారణం ఏంటంటే మానవులందరూ పాపం చేశారు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను వాళ్ళు ఏమవుతున్నారు, పొందలేకపోతున్నారు. కాబట్టి ఏ పాపము లేకుండా పరిశుద్ధాత్ముని యొక్క సహాయము చేత మరి ఆయన స్త్రీ గర్భంలో పుట్టడానికి దేవుడు దారి ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాప సహితులు అంటే పాపము కలిగిన వాణిలో నుంచి పాపరహితుడు పుడితే ఎంత మేలు అంటున్నాడు. అలా ఎంత మాత్రం కూడా జరగదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. అలాగున ఎవడు పుట్ట నేరడు, అలా జరగదు. తర్వాత చేతుడు ఈ మాట మీకు చూపించాలని, నరుని ఆయుష్కాలము పరిమితి కలదు. నరునికి ఆయుష్కాలం ఎంతంట, పరిమితి కలదు. వారి నెలలు సంఖ్య నీకు తెలిసియే ఉన్నది. వారు నెలలు సంఖ్య నీకు తెలిసే ఉన్నది. దేవునికి తెలుసు మనం ఎంతకాలం పుడతాం, ఎంతకాలము. అందుకనే దావీదు చెప్తాడేమని, నా తల్లి గర్భంలో పిండంగా రూపించక ముందే నా దినములన్నీ కూడా చూశావు, నా దినములన్నీ లిఖితమైపోయినాయి, లెక్కించాయని. ఇక్కడ కూడా యోబు చెప్తాడు అదే మాట. ఏమనో తెలుసా,
నరులకు ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసియే ఉన్నది. ఇంక ఇక్కడ ఎవరు తెలుసా, మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మించజాలని వయో అంటే దేవుడు ఏది నియమించాడో దాన్ని మించి ఒక్కరోజు కూడా నువ్వు బ్రతకలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు నియమించిన రోజు దాటి నీ మందుల వల్ల, నీ వ్యాయామం వల్ల, లేకపోతే నువ్వేదో జాగ్రత్త మంచి ఫుడ్ తినటం వల్ల, బాదం పప్పు, వాల్నట్స్, లేకపోతే టయానికి తినటం వల్ల నీ ఆయుష్ను నువ్వు పెంచుకోలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఎంత రాస్తే ఆ టయానికి ఏమవ్వాలి విడ. నేను అనుకుంటున్నా ఈ వాక్యం చదివి నాకు అనిపించింది, జ్యూక్ అంతే రాశాడు. మనం ఎన్నో కళలు కన్నాం కానీ ఆయన టైము అంతే, ఇంకా అంతవరకే, ఇంక అంతకు మించి కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ అదే కదా మరి చెప్తున్నాడు యోబు. ఆయన రాశాడు ఎంత క్లియర్గా చూసారా, మించజాలని, మించజాలని అంటే దాటిపోని, వయో పరిమాణము నీవు వారికి నీవు. అవును, ఎంతవరకు 70 ఏళ్ళు పెట్టాడా, 70 ఏళ్ళే. ఆ 70 ఏళ్ళు దాటికి నువ్వు ఒక్కరోజు కూడా. అందుకే దీర్ఘాయుష్ ఎవరి చేతిలో ఉంది. ఇప్పుడు హిస్కియాకి మరణకర రోగం వచ్చింది. ఆయన ఇప్పుడు ఆ వయో పరిమాణం దాటాలి ఆయన. కానీ ఆయన ఏం చేశాడు, ఎవరి వల్ల దాటించుకోగలిగాడు, ప్రభు వల్లే దాటించుకోడు. యెషయా వచ్చాడు, యెషయాకు కూడా తెలియదు, దేవుని భక్తుడే, అయ్యా ఇదిగో నువ్వు చనిపోతావు, నీళ్ళను చక్కబెట్టు. కానీ ఆయన ఏం చేశాడు, అయ్యా నేను బ్రతకాలని నేను ఆశపడుతున్నాను. అయ్యా దావీదు కూడా అన్నాడు, మన్ను నిన్ను స్తుతిస్తుందా. ఇట్లా వాళ్ళు ఆశపడ్డారు. వాళ్ళు ఆశపడినట్టుకు దేవుడు ఏం చేశాడు, 15 సంవత్సరాల ఆయుష్ ఏం చేశాడు, తిరిగి పెంచాడు. అంటే మన ఆయుష్ పెంచేవాడు ఆయనే. ఒకవేళ మనం అడిగినప్పుడు, ఒకవేళ ఉండాలని ఆశపడినప్పుడు మరి దేవుని సన్నిధిలో అడిగితే ఖచ్చితంగా వాటిని పెంచుతాడు. కానీ ఒక నియమం రాయి పెట్టాడు, దాన్ని ఎవ్వరు కూడా దాటలేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎంతో మరి సొంత వాళ్ళు కోల్పోయినప్పుడు మరి ఎంతో బాధ వేదన కలుగుద్ది, అయినప్పటికి కూడా సంతోషంగానే ప్రభు సన్నిధిలో ఒక దినాన మనకు ఒక నిరీక్షణ ఉంది. ఒక దినాన పరలోకంలో ఖచ్చితంగా బిడ్డలు మనం చూస్తాం. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరుడు మరణమై ఏమవుతాడంట, కదలలేక పడియుందును. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోదురు. నరులు ప్రాణం విడిచినాక వాళ్ళు ఏమైపోతారు, అందరు ప్రశ్న ఇదే కదా. అక్కడ జవాబు చెప్తున్నాడు ఏమని చూడండి, తటాక జలములు ఎట్లా ఇంకిపోవునో, నది నీరు ఎట్లా ఎండి హరించిపోవునో, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. మళ్ళీ ఎప్పుడు వరకు లేవరంట, ఆకాశము గతించిపోవు వరకు వారు మేల్కొనరు, ఎవరు వారిని నిద్ర లేప జాలరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు లేపరేరు, ఎవరు కూడా వాళ్ళు. నువ్వెంత ఏడ్చుకో, ఎంత గీపెట్టుకో, వాళ్ళ ఎప్పుడు అంటే ఆకాశం అంటే ప్రభు రాకల్లో వాళ్ళందరూ కూడా లెగుస్తారు. వాళ్ళందరూ ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తారు. అందరూ ప్రభుతో కలిసి మనల్ని తీసుకెళ్ళటానికి వాళ్ళందరూ వస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి కొన్ని విషయాలు కాంప్లికేటెడ్గా ఉండి బుర్రకు అర్థమైన అర్థం కాకపోయినా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, శారీరకంగా ఉన్న బంధాన్ని బట్టి చాలా బాధ వేదన ఉన్నప్పటికీ కూడా మనం చేయాల్సింది ఏంటంటే, ధైర్యంగా ప్రభువా మాకు ఒక నిరీక్షణ ఉంది, ఒక దినాన ఆ బిడ్డలు మేము చూస్తాం, అప్పటి వరకు మన భక్తిని మనం కాపాడుకుని వాళ్ళున్న ప్రదేశానికి వెళ్ళటానికి మనం ప్రయత్నించాలి. అందుకే బైబిల్లో ఉంది, మనకన్నా ముందు కాలం చేసిన వాళ్ళు ధన్యులు అని రాయబడం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొన్ని విషయాలు మనకు అర్థం కావు కాబట్టి ఆ విషయాలను బట్టి మనం బాధపడి ఎంతో దుఃఖపడటం కన్నా ధైర్యంగా ప్రభు సన్నిధిలో సాగడం చాలా మంచిదని ప్రభు పేట మీ అందరికీ, అలాగే నాకు అందరికీ కూడా, మా కుటుంబస్తులందరికీ కూడా మేము ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిదండి, మంచిది, మంచిది. మరి ఏదేమైనప్పటికి కూడా ప్రభు సన్నిధిలో మనం సాగవలసిన వారం. ఈ లైఫ్లో మనం కొనసాగవలసిన వారం. ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు. ఈ రాత్రి రావచ్చు, రేపు రావచ్చు, లేకపోతే వచ్చే వారం రావచ్చు, వచ్చే నెల రావచ్చు, లేకపోతే వచ్చే సంవత్సరం రావచ్చు. ఎప్పుడైనా ప్రభు రావడం గ్యారంటీ. మనందరం కూడా ప్రభు రాజ్యానికి వెళ్ళవలసిన ఆ యొక్క సిద్ధపాటులో మనందరం కూడా ఏమి ఉండాలి, ఉండాలి, కలిగి ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళని అడగండి, అర్థమైందా అని అడగండి. ఏ ఉండాలి, సిద్ధపాటులో మనము ఉండాలి, సిద్ధపాటులో మనం ఉండాలి. ఏ నిమిషంలో ఏం జరుగుద్దో ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ప్రభు ఎవరికి,
ఆ మించజాలని వయోపరిమాణం ఎవరికి రాశారో మనకు తెలియదు, మనకు తెలియదు. ఎప్పుడు ఏ సమయమో, ఎప్పుడు ఎవరు వెళ్ళాలో వెళ్ళవలసిన పరిస్థితుల్లో మనం వెళ్తాం. కానీ దేవుని యందు నిరీక్ష నుంచి మనం ఏం చెప్తామంటే మన పనులు పూర్తి కాకుండా, ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు కాబట్టి మన బాధ్యతలు నెరవేర్చి మన పనులు పూర్తి చేసి అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తామని ఒక నిశ్చయతతో మనందరం కూడా బ్రతకాలని ప్రభుపేట మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మంచిదండి, మనం ఎవరు చెప్పండి బ్రతకడానికి లోకంలో ఉన్నా మన యొక్క గమ్యస్థానం ఎక్కడికి వెళ్ళాలి మనం చెప్పండి పై వాళ్ళం. దాని గురించి మీకు నేను చూపించుకుంటా వచ్చే చిన్న రీక్యాప్ అన్నమాట, జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని ఏం చేశాడు, ఒకప్పుడు మనం అపరాధం చేత పాపం చేత చచ్చని స్థితిలో ఉన్నాం, దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాం, మనం ఎటు వెళ్ళాలో తెలియని దారిలో జీవిస్తూ ఉన్నాం, అయోమయం గందరగోళ పరిస్థితిలో బ్రతుకుతూ ఉన్నాం. అలాంటి సమయంలో దేవాది దేవుడు మనల్ని చూచి, అయ్యో నా పోలిక చొప్పున నా రూపంలో వీళ్ళని నేను తయారు చేసుకున్నాను, అయ్యో వీళ్ళని రక్షించే ఏ నరుడు లేడు, ఎందుకంటే వీళ్ళని రక్షించాలి అంటే పాపరహితుడు కావాలి. ఇందాక మనం చదివాము పాప సహితుల్లో నుంచి పాపరహితుడు రాలేడని దేవుని వాక్యం ఏబు చెప్తున్నట్లుగా, నిజమే ఈ లోకంలో పాప సహితంతో ఉన్నవాళ్ళు పాపంతో జీవిస్తున్న వాళ్ళ జీవితాలను పాపరహితుడు వచ్చి బాగు చేయాలి. ఈ లోకంలో ఎక్కడ చూసినా కానీ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకున్నారు, ఏ ఒక్కడూ నీతిమంతుడు లేడు. కాబట్టి ఏ విధంగా అయినా రక్షించాలని దేవుడు ఏం చేశాడో తెలుసా, మనం ఎవరు అడక్కపోయినా, ఎవరు బ్రతిమలాడుకోపోయినా, ఎవరు ప్రార్థించకపోయినా తన బిడ్డలు ఏ విధంగా అయినా హక్కును చేర్చుకోవాలని, తన బిడ్డలు నిత్యరాజ్యానికి నడిపించాలని, ఏ విధంగా అయినా ఆ పోగొట్టుకున్న మహిమను వాళ్ళకి ఇవ్వాలని, ఆ తోటలోకి మళ్ళీ నడిపించాలని ఏం చేశాడంటే దేవాది దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు ఏం చేశాడంటే బలిగా అర్పించాడు. బలిగా అర్పించాడు, ఎంతో భయంకరమైన మరణానికి అప్పగించాడు. కళ్ళెదురుగా మరి జీవబాబు చనిపోయినప్పుడు ఆ మరణం ఎలా సంభవించింది నేను చూడలేదు, అయిపోయినాక నేను చూశాను. కానీ యేసుప్రభు వారి మరణాన్ని తండ్రి పైనుంచి ఏం చేస్తున్నాడు తెలుసా, కళ్ళారా చూస్తున్నాడు. బళ్ళెంతో పొడుస్తున్నప్పుడు తండ్రి హృదయం ఏమైపోయి ఉండదు ఒక్కసారి ఆలోచించండి. 39 కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే ఎలా ఉండదు ఒకసారి ఆలోచించండి. దేవాది దేవుని కుమారుణ్ణి నిజంగా కొరడాలతో కొడతంటే ఆయన హృదయం ఎలా అయిపోయి ఉండదు ఒకసారి ఆలోచించండి. మనం ఒక్క బిడ్డను పోగొట్టుకుని ఎంత తట్టుకోలేకపోతున్నామే, అసలు నిజంగా సమస్త మానవాళి కొరకు తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చేసి తండ్రి ఎదురుగా కొడతంటే, తండ్రి ఎదురుగా ముళ్ళు దించుతూ ఉంటే, తండ్రి ఎదురుగా పక్కలో బళ్ళు పొడుస్తూ ఉంటే, తండ్రి ఎదురుగా మేకలు కొడతా ఉంటే అల్లాడిపోయి ఉంటాడు దేవాది దేవుడు తండ్రి, అయ్యో నా కుమారుడు. కానీ ఎందుకు తట్టుకున్నాడు తెలుసా, నా కుమారుడు చనిపోకపోతే, నా కుమారుడు రక్తం చిందించకపోతే, నా కుమారుడు బలి అవ్వకపోతే ఇదిగో వీళ్ళందరూ నేను రక్షించుకోలేను, వీళ్ళందరూ నా దగ్గరికి రాలేరు కాబట్టి ఖచ్చితంగా ఆ మార్గం అప్పగించటం తండ్రికి ఏమైందంట, ఇష్టమైందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కేవలం ఎందుకో తెలుసా, ఆయన్ని ఒక్క ఆయన్ని నాటితే కొన్ని కోట్ల మంది పుడతారని తెలిసి ఆయన ఒక్క ఆయన్ని బలిగా మనకేం చేశాడు తెలుసా, ఆయన అర్పించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అపవాది యొక్క కోటగోడను కూల్చడానికి, అపవాది యొక్క తంత్రాలను తెంచడానికి, అపవాదిగాడి యొక్క ఏషాలను, వాడి నాటకాలను, వాడి అబద్ధాలను ముగించడానికి, సత్యం ప్రకటించడానికి అనేక యవనస్తులను నిలబెట్టి వాడి అబద్ధాలన్నిటినీ కూడా నిజం కాదని యవన బిడలతో చెప్పించే రోజు రాబోతాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇలా నిలబడి యేసు ప్రభుని గురించి సువార్త చెప్పగలుగుతున్నామంటే ఈరోజు ఆ ప్రభువు చేసిన త్యాగం, ఆ ప్రభువు చేసిన ఆయన చేసిన దాన్ని బట్టి ఈరోజు ఎంతో ధైర్యంగా మనం నిలబడి, ఎందుకంటే అపరాధంతో చచ్చిపోయిన వాళ్ళని మరణములో నుంచి ఆయన ఏం చేశాడు తెలుసా, జీవంలోకి నడిపించాడు. మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఈ నిరీక్షణ, ఈరోజు ఇంత సంతోషం ఎందుకయ్యా అంటే, ఈరోజు ఏమైనా సరే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి, పరలోకానికి వెళ్తాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే ఒక దినాన ఈ ప్రయాస, ఈ కష్టము ఇంతమందికి సువార్త ప్రయాణించడం ఎందుకంటే ఆ నిత్యరాజ్యంలోకి నడిపించాలన్న ఏకైక ఉద్దేశం
దాని కొరకే ప్రభు 2004లో పిలిచాడు నన్ను. నువ్వు నాకు నా పని చేయాలి నువ్వు అన్నాడు. ప్రభువా నేను చేస్తానని ఒప్పుకున్నాను. ఈ పనిలో చాలా కష్టాలు ఉంటాయి, చాలా మంది నిన్ను తిడతారు, చాలా మంది నిన్ను హేళన చేస్తారు, చాలా మంది నిన్ను అవమానపరుస్తారు, కొన్నిసార్లు నువ్వు బిడ్డలు కూడా కోల్పోవలసిన పరిస్థితి ఉంటుందేమో అని ప్రభు అని ఉంటాడు. అయినా సరే ప్రభువా నీ పని చేస్తానని చెప్పి ప్రభు కొరకు నిలబడ్డాం. అలాగే ఈ పనిని ఖచ్చితంగా పూర్తి చేసి నిత్య రాజ్యంలోకి మనం వెళ్తామని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రభు చేసిన తరువాత జరిగిన విషయం ఏమిటంటే, ఎవరైతే యేసుప్రభు వారు చనిపోయారు, అంతటితో అయిపోలేదు, గుడ్ ఫ్రైడేతో ఆగిపోలేదు. అందరూ అనుకున్నారు, సాతాను గారు అనుకున్నాడు, ఇంకా నా పని పూర్తి చేశాను, ఇదిగో అంత ముగించేశాను, ఇంకా యేసయ్యను చంపేశాను, పాతి పెట్టేశారు, బయట రాళ్ళకి సీల్ వేశారు అనుకున్నాడు. కానీ దాని తర్వాత స్టోరీ వేరేగా మారిపోయింది. మూడో దినాన ఆయన మృత్యుంచాడే, సమాధి ఆయన పట్టలేకపోయింది, ఆ రాయి ఉంచలేకపోయింది, రాజు యొక్క సీల్ ఆపలేకపోయింది. వాడు అనుకున్నాడు, ఈ కుటుంబంలో ఈ బిడ్డల్ని తీసుకువెళితే వీళ్ళు ఆగిపోతారు, ఇంకా సేవ చేయలేరు, ఇంకెవరికి సువార్త చెప్పలేరు అనుకున్నాడు. కానీ ఇప్పటి నుంచి నిజమైన సేవ ప్రారంభమైంది. అనేకులకి సువార్త ప్రకటించడానికి కష్టమైన నష్టమైన వ్యాధి అయినా బాధ అయినా సరే దేవుని సువార్తను ప్రకటించే నిజమైన ఈస్టర్ ఇప్పుడే ప్రారంభమైంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడో దినాన మృత్యుంచాడు, ఆయన తిరిగి లేచాడు. లేవటంతోనే కాదు, మరణపు సాతానికి ఏది బలమో ఆ బలాన్ని ఏం చేశాడు తెలుసా? మీరు మరణమా, నీ విజయం అక్కడ. ఎంతకాలం మరణాన్ని ఆధారం చేసుకుని నువ్వు ఏలేవు కదా భూమిని. ఈరోజు నీకు అది నిజమే. ఆ రోజు మరణం, శారీరక మరణం జీవబాబుకి వచ్చింది. నిజంగా లారీ కింద పడి చనిపోయాడు, అంతటితో ఆగిపోలేదు. దేని గురించి అయితే ఆశపడ్డాడు, దేని గురించి అయితే సువార్త చెప్తున్నాతో అన్నాడు, నీకన్నా నేను బాగా వాక్యం చెప్తానన్నాడు, దేని కొరకైతే తాపత్రయపడ్డాడు, దాన్ని చూసే కృప మనకందరికన్నా ముందు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన ధన్యుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఎప్పుడో చూడవలసింది ముందుగానే చూశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభువారు తిరిగి లేచాడు, మరణములు ఇరిగిపోయింది. అప్పటి నుంచి మనకేమొచ్చిందో తెలుసా? జీవం వచ్చేసింది. ఈ శరీరం వదిలేస్తాం ఒక దినాన ఖచ్చితంగా, ఈ మట్టి శరీరాన్ని. మట్టి శరీరంతోనూ దేవుని రాజ్యానికి వెళ్ళవు. నిర్మూలమైపోయేది ఏమవులు తెలుసా? నిర్మూలము కానిది ధరించుకుని మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని రాజ్యానికి మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు ఆ విత్తనం చచ్చిపోకుండా ఏ విధంగా ఫలించదో, అలాగే మనము కూడా యేసయ్యలో చనిపోయి యేసుప్రభువు వారు తిరిగి లేవడం వల్ల కలిగిన లాభం ఏంటో తెలుసా? యేసయ్యలో చనిపోవడానికి మనకు అవకాశం దొరికింది. యేసయ్యలో మనం చనిపోతున్నాం. ఎలా చనిపోతున్నాం? పరిశుద్ధ బాప్తీసము ద్వారా ఆ యొక్క నీళ్లు వాక్యానికి సాదృశ్యం. వాక్యలను చచ్చిపోయి వాక్యలో పాతి పెట్టబడి నువ్వు తిరిగి మళ్ళీ మృత్యుంజాడే తిరిగి లేస్తున్నావు. ఆ రోజు జరిగే పని ఏంటో తెలుసా? ఆ రోజు జరిగే పని ఏంటో తెలుసా? నువ్వు మరణమును దాటి నీకు తెలియకుండానే జీవాన్ని నువ్వు స్వతంత్రించుకుంటున్నావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. న్యూ బాప్తీసం పొందాడు, నేనే ఇచ్చాను. వాడు అడిగి తీసుకున్నాడు బాప్తీసం. నాకు ఇవ్వమని 8th క్లాస్లో మీ అన్న వద్దురా, ఇంకా చిన్నోడు ఇప్పుడొద్దంటే రేపేం జరుగుద్దో తెలియదు కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పి చక్కగా బాప్తీసం. కాబట్టి మరణంలోంచి జీవంకి వెళ్ళాడు. ఆ జీవాన్ని దేవుడు తీసివేయడు, ఆ జీవాన్ని ఖచ్చితంగా ఉంచుతాడు. ఖచ్చితంగా ఆ జీవం ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? నిత్ర 100% అనుమానమే లేదు. ఆ జీవాన్ని ఒకసారి మరణంలోంచి జీవంలోకి వచ్చిన తర్వాత విధంగా అయినా సరే తన బిడ్డలను ఏం చేస్తాడో తెలుసా? నిత్య రాజ్యానికి ఆయన తీసుకువెళ్తాడు. ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన అబద్ధికుడు కాదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇలా రక్షణ పొందిన బిడ్డలందరిని కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుని పిల్లలుగా
మార్చి తాను తాను ఎందరైతే అంగీకరించారో వారందరిని దేవుని పిల్లలవటానికి అధికారం ఇచ్చాడు. కాబట్టి రక్షణ పొందిన మనం అందరం ఎవరు చెప్పండి? దేవుని పిల్లలం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, సాతాను గాడికి వచ్చి నువ్వు దేవుని పిల్లవాడు కాదన్నా సరే వాడికి నువ్వేం చెప్పాలి? నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను, నేను దేవుని పిల్లను, కుమార్తెనని మనం. ఎందుకంటే మనం పై వాళ్ళమే, కింద వాళ్ళం మనం కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిగా దేవుని పిల్లలుగా చేశాడు. రెండోదిగా ఏం చేశాడో తెలుసా? యోహాను సువార్త 1:12-13 దేవుని పిల్లలుగా. వాళ్ళు మనుషులేచ్చలు, శరీరేచ్చలు పుట్టిన వాళ్ళు కాదు, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు. రెండోదిగా చూస్తే ఎఫీసీ రాసిన పత్ర 1:8 చూడక్కర్లేదు. అక్కడ ఏమన్నాడో తెలుసా? ఆ చివరి వచనం చదివితే బాగుంటుంది. 7వ వచనం తిమోతి చదువు. 7వ వచనం చదువు ఒక్కసారి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో వినాలి. ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది మొన్నే నాకు ఒక చిన్న ప్రత్యక్షత ఇచ్చాడు. అది ఎంతవరకు నిజం ఒకసారి చూద్దాం. నేను మొన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు కాదు. ఆయన అంటున్నాడు, అరే మనందరం కూడా ఆత్మజీవులు, ఆత్మ మనం, ఆత్మ. ఈ ఆత్మ కనపడాలి అంటే శరీరాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఈ శరీరం ఉండబట్టే మనం అందరికీ కనబడుతున్నాం, లేకపోతే ఎవరికీ కనబడం మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే శరీరం లేదనుకో, గుర్తిస్తావా నువ్వు? గుర్తి. ఇప్పుడు ప్రభు ఇక్కడ వాక్యం ఏముంది? ఆయన అంట క్రీస్తుతో కూడా మనను లేపి మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆయనతో కూర్చో. అంటే ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళందరూ ఎక్కడ కూర్చుని ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ కూర్చుని ఉన్నావు? పరలోకంలో ఏసై పక్కన మనము కూర్చుని ఉన్నాం. అంతేనా? వినండి జాగ్రత్తగా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటే వారి మధ్య ఎవరు ఉంటున్నారు? అంటే ఇప్పుడు ఏసై ఇక్కడ ఉన్నాడు, ఏసై పక్కన ఎవరు కూర్చుని ఉన్నారు? మీరు కూర్చుని ఉన్నారా? నేనంటాను, ఇలా అంటాను, జీవబాబు కూడా ఇక్కడే కూర్చుని ఉన్నాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరలోకంలో నువ్వు ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఈయన కూడా పరలోక ఆ శరీరాన్ని వదిలిపెట్టాడు. ఆత్మస్వరూపిగా ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆయన పక్కన కూర్చుని ఉంది. ఇప్పుడు మనందరం ఎక్కడ కూర్చున్నాం? కానీ ఆయన చూడటానికి ఈ శరీర కళ్ళు చాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక మాట చెప్తాను, మీ చేతి మీద చాలామందికి బ్యాక్టీరియా ఉంటుంది తెలుసా? ఉంటుందని. ఉంటుందా ఉండదా? ఈ కళ్ళతో మీకు కనబడుతుంది బ్యాక్టీరియా? ఇప్పుడు మీ కుర్చీలో ఏయో క్రిములు ఉంటాయి, ఉండకుండా ఉండవు. మీ ఒంటి మీద ఉంటాయి, మీ చీర మీద ఉంటాయి, మీ లాలాజలంలో క్రిములు ఉంటాయి. వీటిని చూడటానికి ఏది వాడతారు అందరూ? చాలామంది బయోస్కోప్ను వాడతారు. అంటే ఈ కంటికి పవర్ మించిన పవర్ను వాడి ఆ క్రిములు మనం చూడగలుగుతున్నాం. అలాగే పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనే ఉన్నాడు, ఏసయ్య మన మధ్యలోనే ఉన్నాడు, మనము కూడా ఆయన పక్కనే ఉన్నాం. ఇప్పుడు వాటిని చూడాలి అంటే ఈ శరీరానికి, ఈ కళ్ళు చూడటానికి కెపాసిటీ లేనే లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడు చూస్తాం? ఈ శరీరాన్ని వదిలిపెట్టగానే ఈ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? అప్పుడు అవన్నిటిని కూడా చూడగలుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.